హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ రేషన్కు సంబంధించిన అప్డేట్స్ చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మనకు ఆరో విడత రేషన్కు సంబంధించి లాస్ట్ డేట్ అయితే వచ్చేసింది సో ఆ డేట్ ఎప్పుడు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి అయితే చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు ఏపీలో ఆరో విడత ఉచిత రేషన్కు సంబంధించి జూన్ పద్దెనిమిదవ తారీఖునైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది అలాగే మనకు జూన్ ఇరవై ఎనిమిదో తారీఖునైతే కంప్లీట్ అవుతుంది సో మనకు జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు అంటే రేపేనండి సో ఎవరైనా ఇప్పటి వరకు ఆరో విడతకు సంబంధించిన ఉచిత రేషన్ కనుక తీసుకొని వారు ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే వెళ్ళి ఈరోజు అయితే వెంటనే వెళ్ళి తీసుకోండి అలాగే ఈ రేషన్లో ఏందంటే ఒక కార్డుకి ఒక కిలో శనగలు అలాగే ఒక వ్యక్తికి ఏంటంటే ఐదు కిలోల రేషన్ అనేది ఇస్తున్నారండి సో కొన్ని చోట్ల ఏంటంటే పది రూపాయలు కట్టించుకొని చక్కెర కూడా అయితే ఒక కిలో అయితే ఇస్తున్నారండి సో కొన్ని చోట్ల మాత్రమే అన్ని చోట్ల కాదండి సో ఎవరైనా ఆరో విడతకు సంబంధించిన రేషన్ అనేది ఇంతవరకు ఎవరైనా తీసుకోకపోతే మీరు వెంటనే వెళ్ళి ఈ రోజు అయితే మీరు వెంటనే వెళ్ళి తీసుకోండి మీరు ఈ రోజు గనక వెళ్ళని పక్షంలో ఏంటంటే రేషన్ కార్డుల రేషన్ షాపుల దగ్గర ఏంటంటే నో స్టాక్ అనే బోర్డు అయితే పెడుతున్నారండి సో ఒకవేళ మీరు ఈ రోజు కనుక రేషన్కి వెళ్ళినట్లయితే కనుక ఒకవేళ రేషన్ షాపుల దగ్గర నో స్టాక్ అనే బోర్డు కనుక పెట్టినట్లయితే కనుక మీరు వెంటనే వన్ నైన్ జీరో టూకు అయితే కాల్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే గ్రా సచివాలయంకి వెళ్ళి కంప్లైంట్ చేయండి ఒకవేళ అక్కడ కూడా మీకు రెస్పాన్స్ కనుక ఇవ్వక ఇవ్వకపోతే కనుక మీరు వెంటనే వన్ నైన్ జీరో టూకు కాల్ చేసి మీరు కంప్లైంట్ అయితే చేయండి సో విధంగా ఏంటంటే మాకు రేషన్ రేషన్ షాపుల దగ్గర లాస్ట్ డేట్ అయినా కానీ మాకు నో స్టాక్ అనే బోర్డు అయితే పెట్టారని చెప్పేసి మీరు కనుక కంప్లైంట్ అయితే చేస్తే వాళ్ళు వెంటనే యాక్షన్ అనేది తీసుకుంటారండి సో మనకు ఆరో విడత ఉచిత రేషన్కు సంబంధించి జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున అయితే కంప్లీట్ అయిపోతుందండి సో మనకు ఏదైతే జూలై ఫస్ట్ ఒకటో తారీఖు నుండి ఏదైతే రేషన్ వేస్తారో సో ఈ రేషన్ అనేది మనకు ఉచిత రేషన్ కాదండి ఇది ఆల్రెడీ మనం ఏదైతే డబ్బులు కట్టు తీసుకుంటామో సో అదే విధంగా అయితే మనకు రేషన్ అనేది ఇస్తారు సో అలాగే ఈ రేషన్కి ఏంటంటే ఎవరికైతే పాత రేషన్ కార్డులు ఉంటాయో సో వాళ్ళు మాత్రం ఈ రేషన్ అయితే తీసుకోలేరండి సో మీకు రై కొత్త రైస్ కార్డు ఉంటేనే ఈ రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే ఎవరికి కొత్త రైస్ కార్డులు లేని పక్షంలో మీరు వెంటనే రైస్ కార్డుకి అప్లై చేయండి మీకు పది రోజుల్లో లేదా ఇరవై రోజుల్లో అయితే మీకు మంజూరు చేసి రైస్ కార్డు అనేది రావడం అయితే జరుగుతుంది సో ఎవరైనా ఇంతవరకు రేషన్ మీరు వెంటనే తీసుకోండి ఎందుకంటే ఇది లాస్ట్ అండ్ ఫైనల్ రేషన్ కాబట్టి మీరు వెంటనే వెళ్ళి తీసుకోండి సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్